లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇక మీ ఎంపీ ఉంది కవిత అట. మీ ఎంపీ ఎవరు? కవితమ్మ. సరే, మహిళ బాగానే ఉంది. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ కవితమ్మను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశాడు. ఈ ఎమ్మెల్యే ఈ కవితమ్మకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. ఈమె రాజకీయ పుట్టుకకు కారణము రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది, అది కూడా ఒక మహిళ. ఒక పార్టీ పెడితే ఒక మహిళ ఉండి నీచమైన మాటలు మాట్లాడిందట ఈ కవితమ్మ. అసలు కృతజ్ఞత లేకుండా, రాజశేఖర్ రెడ్డి గారు మీద కృతజ్ఞత లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డనే హీనంగా మాట్లాడింది అంటే ఇక ఈమె సంస్కారము, ఈమె విఘ్నతకే వదిలేస్తున్నాం. కానీ ఈమెను ఒక ప్రశ్న అడుగుతున్నాం. అమ్మా కవిత, నువ్వు ఎంపీగా ఈ ప్రజలు ఓట్లేస్తే నువ్వు గెలిచినావు. ఎంపీగా నువ్వు ఈ ప్రజలకు ఏం చేసినావు? సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్ వస్తాయి. మరి ఆ ఎంపీ ఫండ్స్తో నువ్వు ఈ నియోజకవర్గానికైనా ఏమైనా చేసినావా? ఒక్క నియోజకవర్గం మీదైనా 5 కోట్లు ఖర్చు పెట్టినావా? ఈ నియోజకవర్గానికైనా చుట్టుపక్కల నీకు ఓట్లేసిన నియోజకవర్గాలలో ఎంత ఖర్చు పెట్టినావు? ఎంత ఎంపీ లాడ్జ్ వచ్చినాయి? ఎంత ఫండ్స్ వచ్చినాయి? నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు? నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే ఇంత నోరేసుకొని మాట్లాడుతున్నావు కదా. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ఎంపీ ఫండ్స్ ఎలా ఖర్చు పెట్టావో నీ ప్రజలకు, నీకు ఓట్లేసిన ప్రజలకు శ్వేతపత్రం రిలీజ్ చేయి. వీళ్ళకే సమాధానం చెప్పు, ఎలా ఎలా ఖర్చు పెట్టావు. ప్రజల కోసం అయితే చేసింది ఏమీ లేదు, కానీ అధికారం వచ్చింది కదా అని మా ఇలాఖా అయినట్టు, మా జాగీర్ అయినట్టు, మా అబ్బసొత్తు అయినట్టు, తెలంగాణ మాదే అన్నట్టు దోచుకుని తింటున్నారే. ఇక ఇది సరిపోలేదన్నట్టు ఇప్పుడు బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఒక పార్టీ కూడా పెట్టారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.